తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మున్సిపల్ ఆఫీస్ ప్రక్కన మహాత్మా గాంధీ విగ్రహానికి వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ చెల్లుబోయిన వేణు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బ్రిటిష్ వారి చెర నుండి అహింస అనేటువంటి ఆయుధం ద్వారా విజయాన్ని సాధించి భారతీయులకు స్వాతంత్ర్యాన్ని అందించినటువంటి మహనీయులు పూజ్య బాపూజీ. సత్యమేవ జయతే అనే నినాదాన్ని మనకు అందించినటువంటి మహనీయులు పూజ్య బాపూజీ. వారి 70వ వర్ధంతి సందర్భంగా రామచంద్రపురం పట్టణంలో ఈరోజు మహిళా లోకమంతా స్వేచ్ఛగా బ్యాంకులకు వెళ్ళి అప్పులు పొందుతున్నారు. ఆ రోజు గాంధీజీ అన్న ఒక మాట మనమందరం గుర్తు చేసుకోవాలి. మీకు బ్రిటిష్ వారు అడిగారు, మీకు స్వాతంత్రం దేనికి, మేము అనేక రకాల అభివృద్ధి చేస్తామని. గాంధీజీ అన్న మాట ఒక్కటే, నా దేశ పౌరుడు నా దేశాన్ని పాలించే సమయంలో ఈ దేశంలో ఉన్న ప్రతి పేదవాడి కంట కన్నీరు తుడిచే విధంగా ఉండేటువంటి చట్టాలను మేము రూపకల్పన చేసుకుంటామని చెప్పారు. ప్రతి సంతకం రాజ్యాంగబద్ధమైనటువంటి ఏ సంతకం చేసినా కూడా దాని ద్వారా పేదవాడి కన్నీరు తుడటమే ప్రధాన లక్ష్యం అనేటువంటి మాట చెప్పారు మహాత్ములు. వారి యొక్క వర్ధంతిని విధిగా ఈ స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నటువంటి ప్రతి భారతీయుడు గెలపాల్సినటువంటి అవసరం ఉంది. అంతర్జాతి వాళ్ళ రామచంద్రపురం పట్టణంలో మున్సిపాలిటీ ఎదుర్కొండా ఉన్నటువంటి మున్సిపల్ కార్యాలయానికి ఎదుర్కొన్న ఈ గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి వారికి ఘనంగా నివాళులు అర్పించి, అయ్యా బాపు నీవిచ్చినటువంటి సత్య మార్గాన్ని మేము నడుస్తాం, నిజాన్నే వచించేటువంటి రాజకీయాలని సృష్టిస్తాం, ఎవరైతే ఆనాడు బ్రిటిష్ పాలకుల చెర నుండి మాకు విముక్తి కలిగించావో నీ మార్గమే ఈ దేశ ప్రజలకు శరణ్యం అనేటువంటి రీతిలో బాపూజీ వర్ధంతి కార్యక్రమాన్ని ఇవాళ అనేక మంది మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శ్రద్ధాభక్తులతో ఈ దేశంలో స్వేచ్ఛా వాయువును పీలుస్తున్నటువంటి ప్రజానిజానికి ప్రజాస్వామ్య విలువలను అందించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమానికి పూనుకున్నాయి. సత్యమేవ జయతే రఘుపతి రాఘవ రాజారాం పతీతపావన సీతారాం ఈశ్వర అల్లా వేరే నాం సబ్కో సల్మతి హే భగవాన్. మహాత్ముడి యొక్క నినాదం, మహాత్ముడి యొక్క కోరిక తీర్చడమే ఈ దేశ పౌరుడిగా మనకు లభించినటువంటి వరమని ఈ సందర్భంగా నేను మనం చేస్తాను.